మనుష్యులలో గ్రీడ్ ఉంటుంది, ఆ ఆశ నాది నాది అనే పట్టుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది మనుష్యులలో. అలాంటి ఆశ ఉంటుంది మనుషులలో ఉంటుంది ఆశ. సో ఈ ఆశ ఉన్నంత వరకు మీరు దుఃఖాన్ని అనుభవించక తప్పదు, మీరు దేన్ని విడిచిపెట్టండి, కర్మను చేయండి, కర్మాన్ని పూర్తి చేయండి, ఫలం గురించి ఆశ పెట్టవద్దు. మరి ఫలం దారిపోతుందేమో అన్నారు అనుకో, మరి ఆశ ఉన్నట్లుగా ఫలం గురించి ఆశ వద్దు. మీకు మీ ఫలం ఎక్కడికి పోదు, తప్పకుండా వస్తుంది అని మళ్ళీ యాడ్ చేయాలా అక్కర్లేదు. ఎందుకంటే ఫలం మీద ఆశ ఉంది చేసేటప్పుడు వస్తే వస్తుంది పోతే పోతుంది, ఇంకా మీకేం సంబంధం లేదు దాని గురించి. ఆ దృష్టిని అలవరుచుకోవలసినది అని గీతలో శ్రీకృష్ణుడు ఎన్ని సార్లు చెప్పాడో అసలు లెక్కయే లేదు. ఎవరైనా కూర్చుని కౌంట్ చేస్తే 50 వస్తుంది సంఖ్య, మళ్ళీ వచ్చింది. కాబట్టి మీరు చేసి తపస్సుకి మీరు ఫలమును కోరవద్దు. ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్ కనుక మీరు సమాజంలో చరావళిలో ఉన్నటువంటి ఆరాధనా పద్ధతులకి అన్వయిస్తే సమాజ ధోరణి చాలా తప్పు ధోరణి తెలుసుకోండి. ఇప్పుడు దేవుణ్ణి మన వాళ్ళు ముక్కు ముక్కు బడుల ఏదో వర్తిస్తారు, ముక్కుల వాడా ఆపద ముక్కుల వాడ వల్లండి అది కొంతమైనా కొంతమైనా పర్వాలేదు, ఎందుకంటే ఆపద అనే మాట ఉంది కాబట్టి పర్వాలేదు. అలా కాకుండా సపోజ్ ఈ బిజినెస్ కనుక 10 రెట్లు పెరిగి నాకు ఆదాయం బాగా పెరిగితే నీకు నేను ఒక పర్సెంట్ హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాడు అనుకోండి, దాన్ని ఆపద మొక్కులు అంటారా? ఆపద మొక్కులు కాదు, తలపోగదు మొక్కు. ఆపద ఆపదే ఉన్నాడా? ఏదో ప్రాణాంతకమైన స్థితిలో ఏదో మొక్కుకున్నాడంటే, నేను చిన్నప్పుడు మొక్కుకునేవాళ్ళు మ్యాథమెటిక్స్ పేపరు కరెక్ట్ గా సిద్ధాంతములు ఉంటాయి, 25 సిద్ధాంతములు ఉండేవి. మేము 3-4 వల్లించుకుని వెళ్ళేవాళ్ళు. మేము అనుకున్న సిద్ధాంతం వచ్చేస్తే ఆపద మొక్కలకి అలా ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ నాన్ డీటెయిల్డ్ పరీక్ష ఉంటుంది, నాన్ డీటెయిల్డ్ ఏదో వస్తే 12 ఎస్సే పుస్తకం, దాంట్లో మేము ఒక్కటే ఎస్సే చదువుకుంటాం. అందులో ఒక్కటంటే అది మరీ అన్యాయం కదా, అది ఆ ఎస్సే ఏంటి అబ్రహాం లెక్క, అది ఎస్సే అబ్రహాం లెక్క. అప్పట్లో నాకు ఎప్పటికీ దృష్టాంతాలు అమ్యూజింగ్ గా ఉంటాయి. అప్పట్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి పెట్టేవాళ్ళు, అంటే ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళే ముందు ప్రీ ఫైనల్ లో పెట్టేవాళ్ళు. సరే ప్రీ ఫైనల్ ఇంకా వెళ్ళాం, మొత్తం క్లాస్ అంతా కూడా అప్రహం ఇంకా చదువుకుని వెళ్ళాం. ఇంగ్లీష్ వేస్తారు అది ఇవ్వలేదు, ఆయన ఇంకేమో దానికి ఇచ్చేదో ఒక దానిపై వ్యాసం రాయని ఇచ్చాడు, అందరూ లేచి నిలబడ్డారు. ఏమిటో కూర్చోవడం రాయండి, సర్టిఫికేట్ లేదండి, పేపర్ సర్టిఫికేట్ లేదు. పేపర్ సర్టిఫికేట్ లేకపోవడం ఇంజనీటర్లు, తెలుగు మాస్టర్ ఇంజనీటర్లు. పేపర్ సర్టిఫికేట్ లేకపోవడం అంటే లేదండి, మీరు తెలిపించండి హెడ్ మాస్టర్ని తెలిపించండి, పేపర్ సర్టిఫికేట్ లేదు అంటే ఆయన తెలిపించాడు. హెడ్ మాస్టర్ వచ్చాడు, హెడ్ మాస్టర్ వచ్చినా ఇదే పరిస్థితి, పేపర్ సరిగ్గా లేదు. ఏమిటి ఏమిటి సరిగ్గా లేదంటే అప్రహాం లెక్కలు లేదు. అప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ వచ్చారు, వచ్చి హెడ్ మాస్టర్ ఆయన మాట్లాడుతున్నారు, అందరూ అప్రహాం లెక్కలు కన్సిస్టెంట్ చేసి కూర్చున్నారు, అందుకోసం అది తప్ప ఇంకేమీ చదవట్లేదు, అందుకోసం నేను అలా ఇచ్చాను. మరి అలా ఇస్తే మరి వాళ్ళు ఎలా చూస్తున్నారా? సరే మరి అప్రహాం రాయండి, అదే ఆయన ఏమో అనుమతి ఇచ్చాడు హెడ్ మాస్టర్, మేము అబ్రహాం లింకన్ రాసేసి వచ్చాడు. ఫైనల్లో అబ్రహాం లింకన్ వచ్చి రాసేసాం, రాసి కొబ్బరికాయలు కొట్టుకున్నాం. ఇది ఆపద మొక్కులు పర్వాలేదు, తల పొగరెక్కిన మొక్కులు మాత్రం తప్పు. అసలు నన్ను అడిగితే ఆపద మొక్కులు కూడా మీరు విడిచిపెట్టగలుగుతారా? నేను కూర్చే ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదను తొలగించు అని మీరు ప్రార్థించారనుకోండి, ఆ ప్రార్థన వర్కౌట్ అవుతుందా? దీన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు అని ప్రార్థించారనుకోండి, వర్కౌట్ అవుతుంది.
శ్రద్ధ లేదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే దేన్ని తగ్గిద్దని మీరు ప్రార్థించవచ్చు, ఆ ప్రార్థన సఫలమవుతుంది. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ అన్నారనుకోండి, ఇంకేం ప్రార్థన ఏం చేస్తాను? కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఏమిటి, ఇది తగ్గించడం కాదు ప్రార్థన, దీన్ని నిర్వహించే శక్తిని నాకు ప్రార్థన. కాబట్టి మన ఆపదమొక్కులు కూడా మీరు విడిచిపెట్టగలుగుతారా? దీని వెనకాల రహస్యం ఏంటంటే, ఆపదని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని కొంచెం నిశితంగా పరిశీలిస్తే అది ఆపదయే కాదు. ఆపదని మీరు అనుకుంటున్నారు తప్ప అది ఆపదయే కాదు. దాన్ని మీరు ఆపద అని మీరు భావన చేస్తున్నారు. మరి ఆపద కాని దానిని లేక ఆపద కానక్కరలేని దానిని ఆపద అని మీరు ఎందుకు భావిస్తున్నట్లు? ఆపదాన్ని భావించడం, దాన్ని తొలగించడానికి పూజలో చేయడం ఎందుకు చేస్తున్నాడు మీరు అలాగా అంటే, అది వాడి కండిషనింగ్ వస్తుంది మైండ్ అలా ఉండదు. కండిషన్ ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి, వాడు ఆపద వచ్చిందని అనుకున్నాడు అనుకోండి, ఏమనాలండి? వాడు తెలివితేటలను ఏమన్నా జుట్టు తెల్లబడ్డా ఆపద అవుతుందా? అవదు కదా. మోకాళ్ళు అరిగిపోయాయనుకోండి ఆపద అవుతుందా? అవును. 70 ఏళ్ళకి అరిగిపోతే సహజం. ఈ డ్యాన్స్ చేసే వాళ్ళకి 40 ఏళ్ళకే అరిగిపోతాయి, అది సహజమే. మిమ్మల్ని అంతలా గెలుపులేవాళ్ళు ఏమున్నారు మరి, అది సహజమే. దేనికి అదే సహజం? కానీ మన కండిషనింగ్ ఎలా ఉంటుంది? బతుకున్నంత కాలం మోకాళ్ళు చక్కగా పనిచేయాలి, అవి పనిచేయడం మానేస్తే ఆపద. చాలా కాలం గుండె వేగంగా చక్కగా కొట్టేసుకోవాలి, అది కండిషన్. అది ఏదైనా తేడా వస్తే ఆపద. కాబట్టి ఆపద ఆపదయేనా అని మీరు పరిశీలిస్తే మీకు మీ దృష్టికోణంలో మార్పు వస్తుంది. ఇది ఆపదయేనా అని పరిశీలిస్తే మీ దృష్టికోణంలో చక్కటి మార్పు వస్తుంది. ఒక అతను నాకు ఫోన్ చేస్తున్నాడు, నా జీవితం చిన్నాభిన్నం అయిపోయింది, ఏమైంది, నేను అనుకున్నది నా చేతిలో జారిపోయింది. అంటే చూడు, జారిపోయిన దాని గురించి దాన్ని వెంటబడి నువ్వు ఏడుస్తుంటే ఒరిగిది ఏమీ ఉండదు, అది మళ్ళీ నీ జేబులోకి రాదు. ఇంకో ఒక తలుపు మూసుకుపోయినది, ఇంకో తలుపు తెలుసుకుంటుందేమో చూడు. సాధారణంగా రూల్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్ ఏంటంటే, ఒక తలుపు మూసుకుపోతే ఇంకో తలుపు తెలుస్తుంది. మనం మూసుకుపోయిన తలుపు చేసి చూస్తూ ఏడుస్తూ కూర్చుంటే ఆ తెరుచుకున్న తలుపుని దర్శించే భాగ్యం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఒక తలుపు మూసేసేటంటే ఇంకో తలుపు తెరుస్తున్నాడన్న మాట. కాబట్టి ఆపద ఏమిటైంది? అది ఆపద కాకపోవచ్చు, అది ఒక అవకాశమే కావచ్చు కూడా. అవకాశం అనుభవం కాదు, ఆపద అయితే కాకపోవటం లేదు. కాబట్టి ఆపద వచ్చిందని మీరు నిశ్చయించుకుని మొక్కులు మొక్కడం అన్నది భగవద్గీత యొక్క ఫిలాసఫీకి విరుద్ధమైన వర్తమేట. గీతలో అలా ఉన్నారు. ఇంకేతనే ఉంటే మీరు ఆపద ముక్కులు వాడాలి ఏదో పాట పడుతూ చెప్తారంటే అది భగవద్గీత ఫిలాసఫీ లెవెల్కి రాదు. సాత్విక తపస్సు, సాత్విక తపస్సులో తల పోతుందంటే కూడా ఆ పోయి పోనీ ఎప్పుడైనా పోయిందే, ఈ పోయే తల కోసం మన అక్కడ తాను దుఃఖిస్తూ కూర్చుంటాడు అని వాడు రామాయణం లేకపోతే ఓమనం అనుకుంటూ కూర్చుంటాడు. ఆ పోయిన తల పోతుంది అంతే తప్ప ఈ తలని నాకు కాపాడు అని వాడు రాసుకుంటాడు. ఆ లెవెల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ అంటే మమకార త్యాగము ఆ స్థాయికి మీరు తీసుకువెళ్ళగలిగితే దానిని అఫలాకాంక్షితి మూడవ కండిషన్. ఈ విధంగా మీరు తపస్సు చేయాలి. కాయికము కావచ్చు, రాజకము కావచ్చు, మానసము కావచ్చు, ఈ విధంగా చేయాలి. ఫలమును అపేక్షించకుండా చేసే పని చిన్నదో పెద్దదో ఏకాగ్రమైన మనస్సుతో, ఏకాగ్రమైన మనస్సుతో అలా విడిచిపోయేది కాదు. మీరు దాని మీద ఫోకస్ పెట్టి చేయండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేయండి. చేస్తే మనకు ఫోకస్ పెట్టి చేసేది. తర్వాత శ్రద్ధతో నిశ్చయ బుద్ధితో చేయండి.
ఈ మూడు కండిషన్స్ కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు చేసేటువంటి సంకల్పము, మానసం, పలుకు, చేష్ట మూడు కూడా సాత్వికమైన తపస్సులుగా తీర్చిదిద్దబడతాయి. కాబట్టి చాలా విలువైన ప్రసంగం, చాలా గొప్ప శ్లోకము భాష్యకారులు. తప్పం అనుష్ఠితం తప, ఈ విధంగా మూడు విధములుగా తపస్సు చేయబడుతున్నది. ప్రకృతం తత్ ఆ తపస్సు, ఆ తపస్సు అంటే ప్రస్తుతంలో మనం చర్చిస్తూ ఉన్న తపస్సు ప్రకృతం. త్రివిధం త్రిప్రకారం అధిష్టానం అని ఉందా తర్వాత అధిష్టానం అదే ఆ తెలుగు పుస్తకం సార్ ఎంత కన్ఫ్యూజన్ అవకాశం ఉన్న తర్వాత తెలుగులో దాన్ని జాగ్రత్తగా పరిష్కరించి రాయడం అయినది. అది మూడు రకముల తపస్సు. అధిష్టానం అంటే అధిష్టానం అంటే ఒకనొక లోకస్ లో ఒకనొక బేస్ లో ప్రకటమయ్యేది తపస్సు. తపస్సు ఏదో ఒక బేస్ లో ప్రకటన. ఏమిటా బేస్? దేహము అయితే కాయకము, వాక్కు అయితే వాచకము, మనస్సు అయితే మానసం. అంతే కదా, ఇప్పుడు కాయిక తపస్సు అన్నారనుకోండి, అంటే కాయము అధిష్టానముగా గల తపస్సు, వాక్కు అధిష్టానముగా గల తపస్సు, అది అధిష్టాన శబ్దానికి అర్థం. ఓకే, చూడండి భాష్యం చాలా సరళంగా ఉందని అనుకుంటాము. ఎక్కడో గూగ్లీ తప్పిస్తారు, గూగ్లీ వేస్తుంది, గూగుల్ వరాస్తాం. నాకు గూగులే అయిపోయింది అధిష్టానం. ఆ గూగులిని తేరుకుని జాగ్రత్తగా బ్యాక్ ఆర్డర్ పెట్టి నిలబడి నేను ఏదో పదం ఎక్కువస్తున్నాయో ఇచ్చే గూగులి. గూగులి అంటే తెలుసు కదండి, నేను క్రికెట్ పండితులు అయి ఉంటాను. సో కాబట్టి మూడు రకముల లోకస్, మూడు రకముల ఆ అధిష్టాన శబ్దాన్ని తెలుగు ఏమిటంటే మూడు రకముల సాధనములతో నిర్వర్తించబడేది ఆ తపస్సు. ఇది మూడు రకములుగా ఉన్నది. త్రిప్రకారం అంటే మూడు రకముల అధిష్టానం అంటే కాయిక పాచిక మానసమైన తపస్సు మూడు రకములుగా ఉన్నది. దాంట్లో మొదటి చెప్తున్నారు నరైహే అనుష్ఠాపృతి సఫలాకాంక్షి సఫలాకాంక్షాహితై. సో ఈ మూడు రకముల తపస్సును అనుష్ఠిస్తూ ఉండే మీరు మానవులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఈ విధంగా అనుష్ఠించాలి. దాన్ని సాత్వికం చేయాలి అనుకుంటే ఈ విధంగా అనుష్ఠించాలి. సరే, నేను ఈ పేపర్ మిస్ అయ్యాను. ఈ పేపర్లో ఏం రాస్తున్నామంటే 6th August 16th verse ఇది శివానంద ఆశ్రమం, 17th and 6th January 2008. ఇది ఇందాక కనపడలేదు కదా. కనుక అఫల ఫలాకాంక్ష లేదు, అంటే మన పని మనం చేసుకుంటూ పోతాం. నన్ను ఎవరో అడిగారు, నువ్వు పాఠం చెప్తున్నావు కదా అంటే కొంత ఈ అడిగిన వాళ్ళలో కొంత సినిసిజం తోటి అడిగిన ప్రశ్న. సినిసిజం కొంత సినిసిజం, నువ్వు పాఠం పాడవు, నువ్వుకే చుట్టూ తీసుకుంటావు, నువ్వు పాఠం చెప్పావు, ఎంతమందికి అది లాభించింది అని అడిగాడు. అంటే నేను అన్నాను ఏమోనని నాకు తెలియదు అసలు, అది నా దృష్టి కానీ కాదు అసలు. అది వాళ్ళు చూసుకోవాలి, ఈశ్వరుడు చూసుకుంటాడు, మన పని కాదు. కాదు పాఠానికి ఫలం అది మన దృష్టి కాదుగా, పాఠం చెప్పడమే మన దృష్టి అంటే అలా అలాగే ప్రొసీడ్ అయిపోతూ ఉంటాం. పాఠం చెప్పుకుంటూ ఉంటాం, మునిగిపోతూ ఉంటాం. ఈ పాఠం వల్ల ఎవరికి ఏం లాభించింది, మనకి ఏం లాభించింది, వాళ్ళకేం లాభించింది అన్న దృష్టి అనవసరం. ఏ పని చేసినా అదే విధంగా చేసే. ఇప్పుడు మందు వేసుకోవటం అవిదేదో మందు వేసుకోవటం మన కర్తవ్యం. వ్యాధి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కర్తవ్యం, వెళ్ళిపోతాము.
ఆయన ఏదో ప్రిస్క్రిప్షన్ రద్దు చేస్తాడు, మందు కొనేసుకుని ఆయన చెప్పినట్టుగా వేసేసుకుంటాం. తర్వాత ఏమవుతుందంటే ఏదో ఈశ్వరుడే నిర్ణయిస్తాడు ఏమవుతుందో. ఆఖరికి మందు ఇచ్చిన డాక్టర్ కూడా నిర్ణయించలేడు. ఆయన ఏదో ఒక ధోరణిలో ఇస్తాడు, ఆయన మనం ఒక ధోరణిలో వేసుకుంటాము. అయితేదో ఇలాంటి శ్లోకం ఉంటుంది, ఎస్య తరోన్మూలం ఏన కేనాపి నిశ్చితం ఎస్మై కస్మై ప్రధాన యద్వాచిత్ భవిష్యతి అది ఉంది. సో ఏదో చెట్టు వేరు పడుతుంది, వేరు తీసుకో వేరు, ఏదో చెట్టు వేరు తీసుకో, దేంతో ముద్రాతో కలిపి తర్వాత ఎప్పటికో అప్పటికి ఎవరికోవాలి ఏదో ఒకటి అవుతుంది. అది అనుభవం లేని వైద్యుల గురించి సంస్కృతంలో ఒక శ్లోకం, అనుభవం లేని ఆయుర్వేద వైద్యుల గురించి శ్లోకం అండి. అదేమీ అంటారు పానీయమైన మంచి శ్లోకం ఏమి కాదు. బట్ మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోతాం, ఫలం దేవుడు చూసుకుంటాడు అనే ఒక గొప్ప సంఘటన. ఫల ఆసక్తి లేకుండా ఆ విధంగా కర్మ చేయటం నేర్చుకోవాలి. ప్రతిదానికి నాకేమిటి లాభం, ఆ లాభం లేకుండా నువ్వు చేసి చెప్పు అప్పుడేమే కర్మ చేస్తాను అనే దృష్టి ఉండకూడదు. ఫలాన్ని చేసుకుంటూ పోవడమే విచేతమైన నిత్య కర్మల్లో సంకల్పం ఉంటుంది. సంకల్పం కర్మలో అంగం, కర్మకి అంగం. ఆ సంకల్పంలో ఏమవుతుందంటే ఏదో మమోపాత్తు ప్రత్యక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ కరిష్యం అంటే పరమేశ్వరుడు ప్రీతి చెందుట కొరకు కర్మను చేస్తున్నాను. పరమేశ్వరుడు ప్రీతి కొరకు తప్ప మనకి వేరే ప్రయోజనమేమి అపేక్షించటం లేదు. ఆ విధంగా చేయాలి. అలా చేసినట్లయితే అది సాత్వికమైన తపస్సు అయిపోతుంది. కాబట్టి మొక్కులని, కాపుడు మొక్కులని, మరో మొక్కులని ఇవన్నీ కూడా సమాజంలో ఆ విధంగా ప్రచారంలోకి వస్తాయి. దీనికి కారణం ఏమిటంటే రెలిజియన్స్ ఇన్ జనరల్ ఒక పాలసీని ఆలోచిస్తారు. ఆ పాలసీకి ఎక్విస్మెంట్ పాలసీ అని అలా ఎక్విస్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మహిళార్థులను ఎక్విస్ చేసినట్టుగా రెలిజియన్స్ భక్తులను ఫాలోయర్స్, భక్తులేమి కాదు ఫాలోయర్స్ అనుయాలను ఈ రెలిజియన్స్ ఎక్విస్ చేస్తూ ఉంటారు. ఐపీస్టు చాలా ఘోరంగా ఉంది, అది అశాస్త్రీయంగా ఉంది. ఇప్పుడు ఏదో అష్టమం ఉంది, యమునాష్టమం లేకపోతే అన్నదాష్టమం లేకపోతే శివాష్టమం, ఈ మధ్యన కొత్త కొత్త అష్టకాలు బాబా అష్టమం ఏదో అష్టమం. ఈ అష్టమం ఒకసారి జరిగితే నువ్వు స్వర్గలోకానికి అష్టకం చదవడానికి ఎంతసేపు ఉంటుంది? రెండు నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఒకసారి చదివేస్తే అర్థం తెలుసుకోవట్లా ఇంత చదివేస్తే సంక్రాంతి. అలాగే దీన్ని 5 సార్లు చదివితే ఈ పృథ్వీలో ఉన్న సంపదలన్నీ వచ్చేస్తాయి. 5 సార్లు చదివితే వచ్చేస్తాయి. 12 సార్లు చదివినట్లయితే నీకు స్వర్గలోక ఆధిపత్యం వచ్చేస్తుంది. 18 సార్లు చదివేవా నువ్వు సాక్షాత్తు శివుడే అయిపోయి కైలాసంలో కూర్చుంటాయి. ఇలాగ అలా ఉంటాయి. మీరు విన్నారా ఈ ఫలస్థితి? ఇవన్నీ కూడా అట్లీస్ట్ మీరు మాకు లోటు వేసేస్తే ఇక సకల సంపదలు మీ ఇంటి ముందు నిలబడతాయని ఈ పొలిటీషియన్స్ చెప్తారు కోసం ఎక్విస్మెంట్ ఫండ్స్. ఈ రెలిజియన్స్ ఏం చేస్తాయంటే ఎక్విస్ చేస్తాం. గీతలో ఎక్విస్మెంట్ ఉండదు, కర్మ చేయి కానీ ఫలాన్ని విడిచిపెట్టి చేస్తే నీకు గొప్ప ఉన్నతి కలుగుతుంది. ఆ ఉన్నతిని నువ్వు అందుకో, ప్రయత్నం చేయి అందుకో అని అప్పించుకుంటే ఉండదు. శ్రద్ధ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఫలాకాంక్షను విడిచిపెట్టి మమకారము లేకుండా నేను కర్మం చేయాలి. చేస్తే అది సాత్వికమైన తపస్సు అవుతుంది. సమాధి ఏకాగ్రమైన మనస్సుతోటి చేయాల్సి ఉంది. అంటే మనస్సు ఎంతో కొంత దానిపై నిలబెట్టి చేయాల్సి ఉంది. ఏదో మొక్కుబడికి చేసినట్టుగా చేయకూడదు. పూజ చేసే వాళ్ళు సెల్ ఫోన్ పెట్టుకుని పక్కన పూజ చేస్తారు,
చేయించి వాళ్ళు ఉండాలని చేస్తారు. సెల్ ఫోన్ లో మాట్లాడేస్తూ పూర్తి చేసేస్తాం. కొంతమంది ఉపన్యాసాలు చెప్పేప్పుడు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు సెల్ ఫోన్ ఆన్ లో పెట్టుకుని స్టేజ్ మీద కూర్చుంటాడు, ఉపన్యాసం చెప్పే చెప్పుకుంటూ ఉంటాడు, నేను సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఒక ఆయన అయితే ఉపన్యాసం చెప్తుండగా ఫోన్ మోగితే బయటకు తీసి ఫోన్ చూసుకుని అది మాట్లాడేసి తర్వాత ఉపన్యాసం. అంటే ఏంటి, సెల్ ఫోన్ లేకుండా ఏ పని మనం చేయలేము అనే విధంగా అది డెవలప్ అయ్యింది. ఇది మంచి లక్షణం కాదు. వచ్చిన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్క్యులర్ ఒకటి రిలీజ్ చేశారు. అంటే మనుషులలో స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి, దానివలన ఎన్ని అనేకములైన ఇబ్బందుల్ని మానవులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అక్కడ. అక్కడ యూనివర్సిటీస్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన యూనివర్సిటీస్ లో కనపడదు, మన యూనివర్సిటీస్ లో ఎదుర్కొంటూ ఉంటాం. సోమంది పాఠం చెప్పడం మానేసి ఉద్యోగాలు పాఠం చెప్పడం మానేసి వ్యాపారాలు చేస్తుంటాం. ఈ విద్యార్థులు పాఠాలు చదువుకోవడం మానేసి వీడు జిల్లాబాదు వాడు ముద్దాబాదు అంటూ రోడ్డు నెంబర్ తిరుగుతూ ఉంటారు. అసలు అకాడమిక్ అట్మాస్ఫియర్ మీకు ఉండదు, రీసెర్చ్ అసలే ఉండదు. చాలా అధ్వానంగా ఉంటాయి యూనివర్సిటీస్, వాటిలో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది బయట పర్వాలేదు. సో అక్కడ యూనివర్సిటీస్ లో మంచి రీసెర్చ్ బాగా చేస్తూ ఉంటారు. ఇవచ్చిన నేను వచ్చి ముందు ఇక్కడికి వచ్చి ముందు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ రీసెర్చ్ చూశాను. ఆ టైటిల్ జెరాక్స్ తీసి సర్జీలో కూడా పెట్టాను, ఎప్పుడో తీసుకుని చూడొచ్చు. దాంట్లో ఒక పాయింట్ ఏమంటాడంటే, నువ్వు ఈమెయిల్ మీరు ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, రోజుకి ఒకటి లేక రెండు సార్లు మించి ఈమెయిల్ మీరు చెక్ చేయవద్దు. రోజుకి అధికంగా 5-8 సార్లు ఈమెయిల్ ఏమొచ్చిందో అని చెక్ చేసుకుంటూ ఉండి వాళ్ళకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. వాళ్ళు యాంగ్జైటీ తగ్గించుకోవడం కోసం డాక్టర్ల దగ్గర ఆశ్రయించాల్సిన పరిస్థితి నిర్మాణం అవుతుంది అని ఇచ్చారు. ఈ మాట వాళ్ళ మాట చెప్పాడంటే, వాడు 5000 మంది ఈ స్మార్ట్ ఫోన్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి క్వశ్చన్ అయిన వాళ్ళకి ఇచ్చి ఆ క్వశ్చన్ అయిన సబ్జెక్ట్ని రిప్లై తీసుకుని అవన్నీ వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఈ రీసెర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అడుగుతారు. కాబట్టి మీకు మేము క్వశ్చన్ ఏది ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారా, మీరు ప్రేమగా శ్రద్ధగా ఆన్సర్ చేయగలుగుతారు, ఇది మానసిక మనస్సు యొక్క చలనానికి సంబంధించిన రీసెర్చ్, మీరు ఆన్సర్ చేయగలుగుతారంటే ఇస్తాం, మీకు ఇంట్రెస్ట్ లేదు చేయడం అంటే నేను ఆన్సర్ చేస్తాను, ఐ వాలంటీర్ టు ఆన్సర్ అని ఎవడైతే వాలంటీర్గా వస్తాడో వాడికి ఇస్తాను. వాడు ఇచ్చిన ఆన్సర్స్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే 5000 10000 తీసుకుని ఇవన్నీ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేసి వాటి నుంచి స్టాటిస్టికల్ మెథడ్స్ లో కంక్లూషన్స్ డ్రా చేసి మీకు రీసెర్చ్ చెప్పిన మాట ఇది వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మీ అనుభవాన్ని పూర్తి చూసుకోండి, నా మటుకి నాకు అనిపించింది కరెక్టే. ఊరికే గత గంటకి ఈమెయిల్ లో ఏముందో చూసుకుంటున్నాడంటే వాడి గుండె వేగంగా కొట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు వీటి చూసేప్పుడు కూడా మీరు ఈమెయిల్ ఏముందో అది వీటి చూస్తే అని నేను చెప్పు, ఈమెయిల్ ఉంటే ఇంకసారి చూడకండి, రోజు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి దృష్టి కాదు, ఎక్కడికి పోతాయి తర్వాత చూసుకోవచ్చు అని ఒక నిబ్బరంగా ఉన్నవాడికి బీపీ తగ్గుతుంది. ఇది ఆ బీపీ ఎంత వేరియేషన్ ఉంటుందంటే వైట్ కోట్ ఎఫెక్ట్ అని, ఆ బీపీ తీసేవాడు వైట్ కోట్ వేసుకుంటే బీపీ ఎక్కువ, డాక్టర్ డాక్టర్ ఆఫీస్ లో బీపీ చూస్తే ఎక్కువ, వీడి డ్రైవింగ్ రూమ్ లో బీపీ చూస్తే తక్కువ, వైట్ కోట్ ఎఫెక్ట్. కాబట్టి మీరు మల్టిపుల్ టైమ్స్ ఈమెయిల్ చెక్ చేస్తే బీపీ రోజుకోసారి లేదా 2 సార్లు మ్యాక్సిమం ఈమెయిల్ అని అనుకుంటే బీపీ లేదు. కాబట్టి మనస్సులో ఉండే కదలికని బట్టి దేహము యొక్క సుఖదుఖము స్వస్థత అలా బలంగా ఆధారపడి ఉంటుంది. సైనిక ఇంకా మూర్ఖంగా
అంధవిశ్వాసాలు పెట్టుకుని ఉండటము అది తెలివితేటలు అనిపించుకోదు. అది మతం మతం కూడా కాదు, అది ఇంకే మతంగా జలాభం అయిపోతుంది. గతానుగతితో లోకహాన్ని పోతుంది తప్ప అది యథార్థమైన మతం కాదు. యథార్థమైన మతము సైన్స్ కి విరుద్ధంగా ఉండదు. అసలు ముందు అదొక పాయింట్ ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సైన్స్ కి ఒక ఆయన అన్నాడు, ఇది భాగవతం అండి అని. ఫిజిక్స్ కొట్టుకుని ఇది భాగవతం, ఇది ఆ ఫిజిక్స్ లాస్ట్ అని చూస్తుంటే భగవాను యొక్క మహిమలన్నీ దీని మీద మనకి ప్రకటమవుతున్నాయి అని నా ఫిజిక్స్ అని తెలుసుకోగా. భాగవతం తప్ప మరో కాదు. నాకేమనిపించిందంటే ఆర్థిక కెమిస్ట్రీలో మార్కుల బేరేజ్మెంట్స్ కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఈ మార్కులు అలా మారిపోయి అలా మారిపోయి ఇంకో మార్కుల గురించి తయారవుతుంది. ఆ రీఅరేంజ్మెంట్ అవుతుంటే నాకేమనిపించిందంటే ఈ మాలిక్యూల్స్ తెలివితేటలు ఉన్నాయి అనిపించింది. అది ఒక చైతన్యం ఉంది దాంట్లో అనిపించింది. ఆక్సిజన్ ఉంది అనుకోండి, ఆక్సిజన్ కొంచెం అవకాశం వస్తే ఎమైడికి మారుతుంది. అదేదో ఆక్సిజన్ అనే మాలిక్యూల్ ఎమైడి కింద మారిపోవడానికి వెయిట్ చేస్తుందా అన్నట్టుగా దాని బిహేవియర్ అలా ఉంది. బెట్మన్ రీఅరేంజ్మెంట్ అంటారు, చాలా ఫేమస్ బెట్మన్ అనేవాడు కనిపెట్టాడు. కానీ ఆ మాలిక్యూల్ అలా వెయిట్ చేస్తుంది అలాగే మారిపోవడానికి. ఇది ఎలాగంటే ఇలా ఒక దగ్గరగా కూర్చున్నవాడు కులాసగా కూర్చోవడానికి ఇష్టపడుతున్నట్టుగా మాలిక్యూల్లో అటువంటి చైతన్య శక్తి ఉన్నట్టు నాకు అనిపించింది. అలా అనిపించింది భాగవతం అంటారు. భాగవతం అంటే కథలని మాత్రం అనుకోవడం. కాబట్టి చాలా సైంటిఫిక్ గా ఆలోచించి మనం ముందుకు అనుభవించాలి. తపస్సు చేసేప్పుడు అది మూర్ఖమైన తపస్సు చేయకూడదు. అలాగే కోరికలు పెట్టుకుని ఆపద ముక్కులు వాడని వడ్డీ కాసులు వాడని ఇలాంటి అర్థంపర్థమైన విశేషణాలు దేవుడికి జోడించి దాన్ని తగ్గట్టుగా మన పూజలో మీ చేసుకోవడం వడ్డీ వడ్డీ ఏమిటండి అర్థం కదా. వడ్డీ తప్పు కదా, అసలు ఇచ్చింది ఇది అడగడమే తప్పంటుంది, ఇవ్వడమే తప్ప ఇచ్చిందానికి మళ్ళీ అకౌంట్ ఒకటా, ఈ డబ్బు మనతో పట్టుకెళ్ళిందా, ఇవ్వడమే ఇచ్చింది మళ్ళీ గుర్తు పెట్టుకుని మళ్ళీ అడిగి తీసుకోవటం ఇదో పనా. అలా ఉంటారు హస్తులు కూడా అలాగే ఉంటారు. ఏమన్నా 1000 రూపాయలు అప్ప అయిపోయి అప్ప పెద్ద తీసుకోండి, 1000 రూపాయలు పట్టుకెళ్ళి కాదని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. నేను నాకు కావాల్సి వస్తే అడుగుతాను వెళ్ళి. అలాంటి ఉదాహరణ ఉండాలి. కానీ మళ్ళీ దానికి వడ్డీ ఎంత ఇదంత అది ఎంత అలా ఉంటుందా ఎక్కడ. కనుక అటువంటి సాత్వికమైన తపస్సే మనం చూడాలి. నన్ను అడిగితే ఈ శ్లోకం అలా గుర్తులో పెట్టుకుని దేవుడు అనే పేరుతో ఏది చేసినా ఈ శ్లోకాన్ని అన్వయించుకుని చేస్తే మన జీవితాలు మనం ఎక్కడుంటే అక్కడ. దీనికోసం హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఒక్కొక్క యజ్ఞాలయాగాలకు వెళ్ళక్కర్లేదు, దేవాలయాలకు అక్కర్లేదు. మీరు నిత్య జీవితం యథాతథంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ మీ జీవితంలో సాత్వికమైన తపస్సు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. గీతాపుస్తకంలో సత్వ నిర్వృతం తప్పదు, తెలుగు పుస్తకంలో నిర్వృత్తం అనుందా అది సరి. సత్వ నిర్వృత్తం అనుందా, ఎందుకంటే నిర్వృతి అంటే ఆనందం, నిర్వృత్తి అంటే పని పూర్తి చేయుట నిర్వర్తించు. కాబట్టి సత్వ నిర్వృత్తం సత్వగుణము చేత నిర్వర్తించబడి అని అంటారు. పరిచక్షతే కర్తవ్యంతి, ఈ పరిచక్షతే బహువచనం ఏకవచనంలో కనపడుతుంది. ఏదతే అన్నట్టుగా ఉంటుంది కాదు, చెష్టే చక్షాతే చక్షతే బహువచనం. కాబట్టి పరిచక్షతే అంటే కథయంతి అలా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శిష్ట పెద్దలు అలా భాషగారులు ఎలా అంటున్నారు? నేను చెప్తున్నాను అంటలేదా, మేము చెప్తున్నాం అని అసలే అంటలేదు. శ్రీకృష్ణుడే అంటున్నాడు పెద్దలు చెప్తున్నారు. శ్రద్ధయా పరయా తత్వం తపస్సు త్రివిధం నరై
సత్కారమానపూజార్థం తపోబంధేన చైవయతేహ్రోక్తం రాజసంచలవధ్రువం రాజసం ప్రోక్తం. అటువంటి తపస్సుని రాజసము అని చెప్తారు. తపస్సుని ఇహ ఈ లోకంలో అలా చెప్తూ ఉంటారు. ఎటువంటి తపస్సుది? సత్కారమాన పూజార్థం క్రియతే, అదే ఒకటి. గంభేన క్రియతే, అది రెండవ. రెండు లక్షణాలు ఇది కానీ అది కాదు. రెండు ఉంటే మీరు ఎప్పుడే ఉంది. సో రెండు లక్షణాలు పెట్టి మీరు తపస్సు చేస్తే అది రాజస తపస్సు. పోనీ రాజస్వ తపస్సు అయితే నష్టం వచ్చిందంటారేమో. చలం అద్భుతం. ఆ తపస్సు అత్యంత చంచలముగా ఉంది. అది ఇచ్చే ఫలము కూడా ఖచ్చితమైనదిగా ఉండదు. అద్భుతం. ఆ తపస్సు ఎలా చేస్తున్నారు మీరు? సత్కార మాన పూజ. ఇప్పుడు మీరు బాగా బొట్టు ఈ నామాలు నామాలు కానీ లేకపోతే అడ్డ బొట్టు కానీ గట్టిగా పెట్టుకుంటే వీళ్ళు వాళ్ళందరూ మనల్ని గౌరవిస్తారు, మనకి సత్కారం చేస్తారు, మనకి పూజ కూడా చేస్తారు. సత్కారము పూజ మానవం మూడున్నాయి. పూజ అంటే ఆయన అలాగే ప్రదేశ మహాత్ముడిని గుర్తు పెట్టేసి ఆ కాలు ఎన్ని పళ్ళల్లోనూ బంగారు పళ్ళల్లోనూ పెట్టేసి ఆ కాలం మీద కాలంపోటీను నీళ్ళతో అభిషేకాలు చేసేసి ఆ తర్వాత గుర్తుతో పూజ చేసేసి అది చేయాలంటే ఈ రకమైన వేషం వేసుకుంటే చేసేస్తారు. లేదా ఈ రకమైన పూజలు మనం చేసినట్లయితే, ఈ రకమైన తపస్సు మనం చేసినట్లయితే అలా చేస్తారు అని అందుకోసం మనం తపస్సు చేస్తారు. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారా అంటే అందరూ వాళ్ళు కనపడతారు. సో ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు ఏదైనా పూజలు ఎన్నో యాభై జీతాలు పెట్టారు అనుకోండి, మొట్టమొదట కమిటీ ఉంటుంది లాంటి ఒక కమిటీ, కొన్ని కమిటీ ఫండ్ రైజింగ్ కమిటీ అని ఇద్దరు ఉంటుందో దాంట్లో నెంబర్లు లేదు. మీరు ఫండ్ రైజింగ్ చూసుకోండి. రెండు, సెకండ్ కమిటీ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ కమిటీ అని ఇంకో రెండు కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఈ పత్రికా విలేకరులను, టెలిఫోన్ సారీ టీవీ వాళ్ళని, వీడియోగ్రాఫర్లను పట్టుకొచ్చి ఈ ఎగ్జామ్ జరుగుతుండగా దాన్ని బాగా ప్రచారం చేసేటువంటి కమిటీ. మూడు, పూజను తపస్సును నిర్వహించే కమిటీ, ఋత్వికులు వాళ్ళకి సంబంధించిన కమిటీ. నాలుగు, భోజనాలు ఈ రకమైన కమిటీలు వేస్తారు. కమిటీలు వేసి యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం మొదల రోజుల్లో హోయ్ అని నెల రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు, పేపర్లో ఉండే ప్రచారము, టీవీ ఛానల్స్ లో ఉన్న ప్రచారము, చాలా ఓదలు వచ్చేసి మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ చిన్నపిల్లలు కూడా తెలిసిపోయేట్లాగా బాగా ఇన్ఫర్మేషన్ ప్రచారం చేసి ఆ యజ్ఞం పూర్తి చేయాలి. యజ్ఞం పూర్తయిన తర్వాత ఒక 10 మందితో చేయాల్సిన యజ్ఞము, 100 మందిని చూడాల్సింది, 100,000 మంది చూస్తాం. వీళ్ళందరూ వచ్చి చేసిన ఆయన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన పెద్ద సత్కారం చేసి ఆయన ముందు పూజ చేసేస్తారు. బాగా పూజ చేసేస్తారు. వాళ్ళు పూజ చేసేసిన తర్వాత జిల్లాదాని బాగా గౌరవం అని వాళ్ళు చేసి వాళ్ళందరూ ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆయన పర్స్ ఒకటి 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు పర్స్ ఒకటి ఇస్తారు. పూజ మానవుడు సత్కారం అవి రాస్తాం. పాపతో ఎడం వైపు నుంచి సత్కారం వాళ్ళ పూజ. అందుకోసం ఆ యజ్ఞం చేశారు అనుకోలేదు. ఆ యజ్ఞానికి రాజ్యసే దానికి వచ్చే ఫలము వీరికి ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకని పాద పూజ చేశారు కదా,
పాదు పూజ చేశారంటే ఒకరిని కూర్చోబెట్టి ఇరవై పాదు పూజ చేశారంటే అది పొలమే కాదు. అలాగే పెద్ద గౌరవం చేసి టీవీలో ఉన్నప్పుడు ఆ బొమ్మలో కూర్చున్నారు, తర్వాత పర్స్ ఇచ్చారు, ఫలం వచ్చేసి ఇంకా ఫలం వచ్చిందే ఉండాలి. కాబట్టి ఆ తపస్సు అలా పూర్తవుతోనే అది చేయించాలని దాని అప్పుడే ఖర్చు అది భవిష్యత్తులో ఇచ్చే ఫలము అది నమ్మకం ఏంటి అయిపోతుంది. అద్భుతం ఈ మాట నేను పరిశీలి చెప్పండి అంటే వాళ్ళు ఎవరికైనా చూసిన వీడు మతంపై దండయాత్ర చేస్తున్నాడు అంటారు అంటారు. ఇప్పుడు జరుగుతున్న ఓ మహాత్ముడు అన్నారు, ఇప్పుడు జరుగుతున్న ఈ ఈ కాలంలో జరుగుతున్న యజ్ఞయాగాదులు పూజలు వ్రతములు దానము అన్నదానం ఇక్కడ మేము అన్నదానం చేస్తాం అక్కడ మేము అన్నదానం చేస్తాం అని దాని మీద పెట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా వాటిల్లో ఎంతో గొప్ప రాజసాంశము నింపి ఉన్నది. ఒకప్పుడు అమాయకంగా 10 మందికి ప్రచారం చేస్తే మంచి జరుగుతుంది అనేటువంటి ఒక తెలివి తక్కువ ధరలతో చేసిన చోట ప్రజోగం తక్కువగా ఉంది. చాలా ప్లాన్డ్ గా పటద్బందీగా సత్కారమైన పూజలు మనకి ఏ లెవెల్లో లభిస్తాయో ముందే అంచనా వేసుకుని దాని ప్రకారం చేసిన చోట 100కి 100% ప్రజోగం ఉంటుంది. మొత్తానికి ఈ ప్రచారంతో నిర్వహించే తపస్సులన్నిటి ఎందు రజోగుణము అనే దోషము ప్రవేశించి ఉన్నది. ఇది ఒకటి తప్పక అందరూ తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా తెలుసుకుంటే రహస్యంగా తెలుసుకోవాలి తప్ప అది 10 మందికి తెలిసిట్లాగా చేయాల్సిన అవసరం. ఈశ్వరుణ్ణి ఆరాధించుట అంటే అది వైయక్తికమైన విషయం. తన వ్యక్తిత్వాన్ని అడుగుస్తూ ఆ ఈశ్వరుని భావన చేసి ఆ ఈశ్వరుని స్వరూపంలో తన వ్యక్తిత్వాన్ని కలిపి వేసేట్లాగా నివేదన చేసేట్లాగా ప్రార్థన అలా ఉండాలి తప్ప తపస్సు అనేది ఇంకే ఊళ్ళో వాళ్ళందరినీ ఓదర్గొట్టేసి వాళ్ళ మేము ఇంత తపస్సు చేస్తున్నాం అంత తపస్సు చేస్తున్నాం ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునే విధంగా ప్రచారం నిర్వహించి తపస్సు చేయడం అనేది చాలా పద్ధతి కాదు. తపస్సు కాకుండా పోదు, తపస్సు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు కనుక అది కూడా ఒక తపస్సే. కానీ రాజస తపస్సు అయితే కొన్ని రాజస అయితే నష్టమే ఉంటారేమో చలం అద్భుతం. రెండవది దంభము. ఈ దంభాన్ని 16వ అధ్యాయంలో బాగా విస్తారంగా మనం చూసి ఉన్నాము. ఎంత చూసినా ఈ దంభం అనేది ఎంతో కొంత దంభం లేకుండా సత్కార పుణ్యకార్యము చేయుట అనేది చాలా దుర్ఘటమైన విషయం, చాలా దుర్ఘటమైన విషయం. ఉదాహరణకి ఇక్కడ కూర్చుని భగవద్గీత మనం చదువుకున్నాం అనుకోండి, చాలా పవిత్రమైన కార్యం. బయటికి వెళ్ళి మీరు వెళ్ళేప్పుడు ఎవరా భగవద్గీత క్లాసు రాలేదు చూడండి చూడు నేను ఒక క్లాసు చూస్తున్నాను మీరు చెప్పారనుకోండి, అది దంభం అయిపోతుంది, అంతలోకే దంభం అయిపోతుంది. సపోజ్ నేను ఎవరైనా ఎక్కడంటే అలా టైమ్ ఇస్తాను నేను అలా పాటించుకుంటే రావాలని తెలియదా అన్నా అనుకోండి, నా పాఠం దంభం అయిపోతుంది. ఇంకా మాట వలస కంటే కూడా దాంట్లో దంభం ప్రవేశించు. దంభం అంటే తెలుస్తుంది ప్రచారమే అంటే తాను చేసిన పనిని 10 మందికి తెలిసి ఇట్లా చేస్తే మంచి పని, అది దంభమే కూర్చు. తర్వాత దంభంలో మరొక పెద్ద సమస్య ఏంటంటే ఈ తపస్సు కారణంగా నేను గొప్పవాడను అనే ఫీలింగ్, సెల్ఫ్ సుపీరియారిటీ, నేను గొప్పవాడను అనే సుపీరియర్ ఫీలింగ్ కనుక తపస్సు కారణంగా వచ్చిందంటే అది దంభం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను మాట చెప్తున్నాను, మీకు ఎదురుకుండా కూర్చుని వింటున్నా, అది ఉంటే సౌకర్యం కోసం అలా పెట్టుకున్నా. నేను కూడా వచ్చి అక్కడ కూర్చుని కూర్చుని చెప్తూ ఉంటే మీరు అందరికీ ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. పక్కనే కూర్చున్న వాడికి రోడా పెట్టుకున్నట్టు ఉంటుంది, దూరంగా ఉన్నవాడికి సరిగ్గా అర్థండి. అలా కాకుండా ఇలా ఇలా విడిగా కూర్చుని కరెక్ట్గా వ్యాఖ్యానం చేసుకున్నట్లయితే అందరికీ సౌకర్యం, అందుకోసం ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికంటే నేను గొప్పవాడను అని నేను అనుకుని పాఠం చెప్తే
నా కడుపులో ఉండడం అదే చేస్తుంది మీకు తెలియదు కదా, మీరందరూ గొప్పవాడైనా అనుకుంటా. నేను అలా అనుకున్న పాఠం చెప్తే నా పాఠం దంభమైంది. ఈ దంభాన్ని పరిహరించటము చాలా కష్టం. నేను గమనించాను అన్నారాజు మహారాజ్ మొదలైన పెద్దలు వాళ్ళు చెప్పిన ఆ ప్రిన్సిపల్స్ కనుక అప్లై చేసి చూసినట్లయితే దంభము లేని వాడు లేదు అని ఇచ్చి నుంచి ఎవరు మిగలరు. అందరూ వచ్చేస్తారు ఆ దంభం అనే నెట్లో అందరూ వచ్చేస్తారు. ఎవరు మిగలరు ఆ మిగిలిన వాడు ఎందుకు మిగలదు అంటున్నారంటే ఆ మిగిలిన వాడు ఎవరో మీకు తెచ్చే అవకాశం ఉండదు. దంభము పెద్ద సమస్య. మీరు చేసే మంచి పని ఇతరులకు తెలియడం కోసం చిన్న స్టెప్ మీరు వేసినా కూడా దంభమైపోతుంది. అంటే అంత రహస్యంగా మీరు మంచి పని చేయాలి. దానం చేస్తే మూడో కంటి వాడికి తెలియకుండా దానం చేయాలి. మంచి పని చేస్తే ప్రచారం అనేది లేకుండా మంచి పని చేయాలి. అలా చేయాలంటే ఎంతటి మానసిక స్థైర్యం ఉండాలో మీరు ఆలోచించాలి. కాబట్టి దంభమును పరిహరించడం చాలా కఠినమైన విషయం. ఈనాడు సమాజంలో మతం యొక్క పోకడలను చూసినట్లయితే వాటిల్లో దంభం యొక్క పాలు చాలా అధికంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం తెలుసుకుని దంభాన్ని పరిహరించే ప్రయత్నం చేయాలి. దంభం మాత్రం మనకి వద్దు. దంభానికి తెలుగు దాంభీకము అని అంటారు. ఇంగ్లీషు షోయీనెస్ ఆర్ ఆస్టెంటేషియస్నెస్ అని అంటుంది. హిపాక్రసీ అనడానికి నేను సందేహిస్తున్నాను. ఎందుకంటే హిపాక్రసీలో వాడు చేయకుండా చేయలేదని చెప్తుంది, అది హిపాక్రసీ. వేరే చేసి ప్రచారం చేస్తే ఇదంతా పూర్ణశ్చూర్ణమాయ పూర్ణశ్చూర్ణమాయ పూర్ణశ్చూర్ణమాయ.